World. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Vijayawada Nagaramlo, Dasabdala Kalam Nundi, Tilini Perantu, Yavarina Adigna Tilse Peru, Okate, Chinapat Sinugaru. Atu Wangaviti Ranga Bao Madiga, Itu Wangaviti Radha Mayana Mamaga Kodanu, and Andar Koda Super Rachitu. In Epajalo, Vijayawadalo, Imajakalamlo, చిన్నపాటి శ్రీనిగారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మధ్యకాలంలో ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పెద్ద ఎత్తున విమర్శలు సంధించినప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శలు సైతం కూడాను ఆయన ఖండించడం జరిగింది. ప్రస్తుతం హాట్ టాపిక్ వార్తల్లో ఉన్న చిన్నపాటి శ్రీనుగారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ద్వారంపూడి కథ ఏంటి, ఈ పవన్ కళ్యాణ్ విమర్శల మీద ఎందుకు ఆయన మండిపడుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చాలా రోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. కొన్ని దశాబ్దాల పాటు విజయవాడ నగరంలో అందరితో మమేకమై తిరిగిన వారు ఇప్పుడు ఏదైతే వంగవీటి రంగా గారి పేరు ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాడుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విమర్శించినప్పుడు మీరు అది తప్పు అని ఖండించారు. అసలు ఏం జరుగుతుందన్న ఉభయ గోదావరి జిల్లాలో ఈ పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారంపూడిని అన్న మాటలపైన మీకు ఎందుకని కోపం వచ్చింది? నాకు కోపం రాలేదు కానీ బాధ కలిగించింది. ఎందుకంటే రంగా గారు ఎలాంటి నాయకుడు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ, ఉమ్మడి రాష్ట్రంలో. అవునండి, కొన్ని లక్షల కోట్ల మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన వెనక వాళ్ళ అనుంగా అనుచరులుగాను ఫాలోయర్స్గా అభిమానులుగా తిరిగిన వాళ్ళు రంగా గారిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నారు. స్వయంగా వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, నేను రంగా గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను, రంగా గారిని ఆదర్శంగా తీసుకుని నేను రాజకీయాలు చేస్తున్నాను, కరప్షన్ అంటే ఏంటో రంగా గారికి తెలియదు, అలాగే నాకు తెలియదు అని అన్నాడు. నిజంగా అది వాస్తవం. అది మరి అలాంటి వ్యక్తి గురించి నాకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి ఆ కుటుంబం కానీ ఆయన కానీ మరి నాకు బాధ కలిగించి నేను పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలిసిండకపోవచ్చు అందుకని చెప్పి నేను అసలు ద్వారంపూడి ఫ్యామిలీ ఏంటి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏంటి అని చెప్పడానికి, విపులీకరించి చెప్పడానికి, ఆయనకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్న ఉద్దేశంతో నేను మీడియా ముందుకు రావడం జరిగింది. అన్న చెప్పండి, మీరు ఉన్నప్పుడు రాజకీయాలు ఒకలాగా ఉండేవి, పేద ప్రజలకి అలాగే అందరు కూడా సర్వీస్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న ట్రెండ్ అంతా కూడాను పాత తరం నాయకుడిని వాడుకోవటం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలను విమర్శించి తర్వాత అవసరమైతే మర్చిపోయే పరిస్థితి కూడా ఉంది. ఏముంటారు అప్పటికి ఇప్పుడుకున్న రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంది? నేను అందరినీ ఒకే ఘటన కట్టను కానీ, బట్ ఆ పాత తరం నాయకులకు ఉన్న కమిట్మెంటు, సర్వీస్ మోటో, ఇప్పుడున్న కొత్త తరం రాజకీయ నాయకులకి పూర్తిగా లోపించింది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగనే అందరినీ ఒక ఘాటును కట్టేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే ఓకే సార్, చెప్పండి. ద్వారంపూడికి సంబంధించి మీరు చాలా దగ్గరగా ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు, అంటే అసలు ఈ రిలేషన్ ఎలా ఉందండి? రంగా గారు, ద్వారంపూడి, ముద్రగాడ, వీళ్ళందరూ ఒకప్పుడు కలుసున్న నాయకత్వం కదా. ఇప్పుడు వీళ్ళ మీద విమర్శలు ఏ విధంగా చేయగలుగుతున్నారు అందరూ? వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ముద్రగాడ అవ్వచ్చు, ద్వారంపూడి అవ్వచ్చు. అలాగా ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి 17-18 ఏళ్ల వయసులోనే జక్కంపూడి రామ్మోహన్ అని రంగా గారికి మంచి సన్నిహితుడు, ఆయన వెనకమాల తిరిగే వ్యక్తి, రాజమండ్రి, బహుశా మీకు తెలిసే ఉంటుంది ఆయన మాజీ మంత్రి వర్యులు. ఆయనతో పాటు విజయవాడ రంగా గారి దగ్గరికి వస్తూ ఉండేవాడు ద్వారంపూడి, రంగా గారి మీద అభిమానంతో. వయసులోనే అప్పుడు 17-18 ఏళ్ళ వయసు ఉంటుంది అప్పుడు, 86 ఆ టైంలో, 85-86 ఆ టైంలో. ఆ తర్వాత రంగా గారిని అనేక సార్లు ఇక్కడ చూసిన తర్వాత ఆయన స్టైల్ చూసి బాగా అతని మనసులో నాటుకున్నట్టు ఉంది రంగా గారి నాయకత్వం ఇచ్చేయాలని. అప్పటి నుంచి రంగా గారి ఫాలోయర్గా అతను ప్రతిసారి విజయవాడ రావడం, రంగా గారిని కలవటం, రంగా గారికి చనిపోయే ముందైతే మరీ సన్నిహితుడిగా మారాడు దగ్గరగా. ఈ జక్కంపూడి రామ్మోహన్ ఇళ్ళగా తను కూడా బాగా దగ్గరగా సన్నిహితుడిగా మారాడు. అనేక ఉద్యమాల్లో తను కూడా రంగారితో పాటు పాలు పంచుకున్నాడు జక్కంపూడి మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. సార్ ఒకటి చెప్పండి, పెద్దానికి మధ్యన కులం అనేది అంటగట్టే పరిస్థితి ఉంది.
రంగగారు చూస్తే ఇప్పుడు కృష్ణలంక కానీ ఇతర ప్రాంతాలు కానీ చాలా సన్నిహితంగా ఆయనతో ఉన్న వాళ్ళు ఇవాళ కూడా ఆయన పేరు తలుచుకుంటే కళ్యాణమంట నీళ్లు ఒక ఉద్యోగానికి లోన్ అవుతారు. ఇప్పుడున్న కొత్త జనరేషన్ అంతా ఎవరైనా బాగా ఉన్న వ్యక్తి పేరు వాడుకోవటం అనేది అలవాటైపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే రంగా గారి గురించి మాట్లాడటం, రంగాలాగా నన్ను కూడా చంపేస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కులం అనేది అసలు ఒక క్రైటీరియాగా ఏదైనా తీసుకుంటే మీరు క్షమించాలి. ముద్రగడ గారు, ముద్రగడ గారు కాపు ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితుడు. ఆ కాపు ఉద్యమానికి నాయకత్వం వహించి ఆయన ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు? అన్నీ నష్టపోయి రాజకీయంగా ఫైనాన్షియల్గా అన్నీ నష్టపోయి ఉన్నాడు ఆయన. సో కులం కాదండి, కులం కులానికి నాయకత్వం వహిస్తే ప్రజల్లో మనగలగరు. ఇప్పుడు రంగారిని తీసుకుందాం, రంగారు కులం కాదు గుణం గల మనిషి. ఓకే, వచ్చే వ్యక్తి ఏ కులం, అతని స్థాయి ఏంటనేది కనీసం ఆలోచన లేకుండా కష్టంలో ఉంటే ఆయన అనేక మందికి అనేక సార్లు అండగా నిలబడతాం. అలాంటి నిమ్న వర్గాలు అందరూ ఆదరించారు కాబట్టి రంగగారు అంత మహానాయకుడు అయ్యాడు. అన్ని నిమ్న వర్గాల వాళ్ళు ఈరోజు ఆయన చనిపోయి 33-34 సంవత్సరాలైనా కూడా ఈరోజుకి ఆయన ఫోటోలు పెట్టుకొని ఆయన విగ్రహాలు పెట్టుకొని దండలేసి దండం పెట్టుకునే పరిస్థితి ఉందంటే మరి అది ఒక కులం మీద ఎదిగిన నాయకుడు అయితే ఆ స్థాయి ఉండేది కాదు ఆయనకి. ఎక్కువ దళిత వాళ్ళు కూడాను అంబేద్కర్ బొమ్మతో పాటు ఈయన బొమ్మ కూడా పెట్టుకునే ఏరియాలో ఇప్పుడు ఆయన నిమ్న వర్గాలకి నాయకుడు, నిమ్న వర్గాలకి నాయకుడు. ఎవరు అవసరం ఉంటే వాళ్ళు, కులంతో పని లేదు, మతంతో పని లేదు, స్థాయితో పని లేదు ఆయనకి. కష్టం ఉందన్నా అని వస్తే నిలబడేవాడు అన్నగా. సార్, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో రంగా గారికి ఎలా ఉండేదండి? వాళ్ళిద్దరూ కలయికి కానీ మాటలు కానీ వాళ్ళు కలిసిన విధానం కానీ బాగా అభిమానించేవాళ్ళు కదా. రాజశేఖర రెడ్డి గారికి నాకు తెలిసి 81 నుంచి నేను రంగగారితో పాటు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. రాజశేఖర రెడ్డి గారికి 4 ఆప్తమిత్రులు ఉండేవాళ్ళు సొంతంగా ఆయనకి. ఆయన కోటరియా లేకపోతే మిత్రులానండి ఏమన్నానండి, 4 ఆప్తమిత్రులు ఉండేవాడు. మైసూరారెడ్డి, పాణ్యం రాంభూపాల్ రెడ్డి, రంగగారు, జేసి దివాకర్ రెడ్డి, వీళ్ళు తరచుగా కలుసుకునేవాళ్ళు. అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు కానీ మామూలుగా కానీ హైదరాబాద్లో ఉంటే తరచుగా కలుసుకునేవాళ్ళు. ఈ 5 మాత్రం చాలా దగ్గరగా ఉన్న మిత్రులు రాజశేఖర రెడ్డి. రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళు రెగ్యులర్గా. సార్, ఒకటి చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంగవీటి రంగా గారి ఆశయ సాధనకి ఇంచుమించు ఏదైతే బడుగు బలహీన వర్గాలు కానీ సర్వీస్ చేయడంలో కానీ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు కాపులకు, అంటే కులపరంగా మీరు మాట్లాడొద్దన్నారు, అయినా సరే సామాజిక పరంగా న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందున్నారని కూడా అందరు చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు రాజకీయాలు చూశారు కాబట్టి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన గురించి నేను మాట్లాడగానండి, వాస్తవ పరిస్థితి అయితే బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి ఈ స్కీముల ద్వారా గత 4 నుంచి ఆ వర్గ ప్రజలు మాత్రం చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నారని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే చాలామంది వస్తుంటారు నా దగ్గరికి ఈ బిలో పవర్టీ లేని ఫ్యామిలీస్ ఆ అవసరం ఈ అవసరం అని. అంటే అవసరం అంటే వేరే అవసరాలు ఏం కాదు, ఆర్థిక అవసరాలు ఏం కాదు, ఏదో పని ఉందని వస్తుంటారు. అంటే వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాను నేను, ఎట్లా ఉందమ్మా ఏంటి అసలు ఏంటంటే వాళ్ళు చెప్తుంటారు, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తారు, సార్ మాకు ఆయన అన్ని రకాలుగా స్కీముల ద్వారా మా కుటుంబాలని ఆదుకుంటున్నాడు, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్తారు. మరి ఏదండి ఇళ్ల స్థలాలు కానీ ఏదైనా కానీ వాళ్ళ అవసరానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆదుకుంటున్నాడు, మేము సంతోషంగా ఉన్నాము అని వాళ్ళ నోటేమంటే చాలా మంది, కొన్ని వేల మంది నోటేమంటే నేను వింటాను అది ఆ మాట. కాదు సార్, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగా ద్వారంపూడి ఫ్యామిలీని, వాళ్ళని వాళ్ళ నాన్నని రోడ్ల మీద ఏడుస్తాను కొడతాను అన్న సందర్భం అనేది మీకు ఎలా అనిపించింది? ఆ స్థాయి నాయకుడు మాట్లాడవలసిన మాటలు కాదనిపించిందండి. ఆ స్థాయి నాయకుడు ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ అనిపించలేదు నాకు. అంటే ఎందుకంటే చూడంత గమనించారు కదా మీరు,
ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం గురించి ఆయన కొద్దిగా తెలుసుకొని దాని మీద రియాక్ట్ అయితే బాగుండేది. మరి ఎవరు ఆయన అంత ప్రేరేపించారు, ఎవరు ఆయన అంత రెచ్చగొట్టారో తెలియదు. ఆయన తెలియకే మాట్లాడాడు, ఆయన తెలియకే, తెలుసుంటే మాట్లాడే ఇది కాదు. అనిపించింది అంకుశ సినిమాలో రామరెడ్డిలా లాగుతాను, అదే చెప్తాను. ఆ స్థాయి నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు, ఎందుకంటే నాకు ఆ కుటుంబంతో కూడా సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. అవునండి, అవును. మరి అతను ఆ రకంగా మాట్లాడే వ్యక్తి కాదు. ఎవరు రెచ్చగొట్టారో తెలియదు. అవును, రాంగ్ ఫీడ్బ్యాక్ తోటి ఆయన మిస్లీడ్ చేయబడ్డాడు అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. అంతేనా? అంతే, ఖచ్చితంగా మిస్లీడ్ చేయబడ్డాడు ఆయన. సార్ ఒకటి చెప్పండి, మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారితో కూడా మీకు సన్ని సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో కూడాను ఉన్న ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏం తేడా కనబడింది మీకు చిరంజీవి గారిలోని పవన్ కళ్యాణ్ లో? చిరంజీవి గారు కొద్దిగా ఆలోచన పరుడు, సౌమ్యుడు మాట్లాడే విధానం, ఆలోచన పరుడు అన్నిటికంటే ఎక్కువ. ఒకటికి ఆయన నోరు విప్పి మాట్లాడాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడతాడు ఆయన. అది ఉండాలి కదా సార్ ఎవరికైనా. బట్ ఈయన కొద్దిగా ఆయనకంటే వయసులో చాలా చిన్నవాడు, కొద్దిగా ఎంగేజ్లో ఉన్నాడు కదా, ఆవేశం ఉండి ఉండొచ్చు. బట్ రాజకీయ నాయకుడుగా ఆ స్థాయి నాయకుడు కొద్దిగా ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వటం, వైలెంట్గా రియాక్ట్ అవ్వటం అనేది అది కరెక్ట్ కాదనిపించింది నాకు. సార్ ఈ చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంలో మీరు మాట్లాడిన తర్వాత చాలామంది బయటకు వచ్చారు, అప్పటి వరకు ఎవరు కూడాను దాన్ని ఖండించిన సరైన నాయకులు లేరు. మీరు మాట్లాడిన తర్వాత దానికి కొద్దిగా అంటే వాల్యూస్, వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న వాల్యూస్ మీరు చెప్పగలిగారు, మీకు ఎలా వచ్చింది సార్ ఫీడ్బ్యాక్ దానికి? అంటే వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి తరపు కానీ ఎవరైనా బాగా చెప్పారన్నా అని? చంద్రశేఖర్ రెడ్డి నాతో ఇప్పుడే మాట్లాడాడండి, నాకు నేను అసలు మాట్లాడలేదు తనతో, ఇవాళ ఇందాకే మాట్లాడాడు సార్, ఇట్లా చూశానన్నా చాలా థ్యాంక్స్ అన్నా అని. ఎందుకు థ్యాంక్స్ చెప్పే పనే ఉంది, ఇది వాస్తవం మాట్లాడాను నేను, నాకు బాధ కలిగించింది అందుకని వాస్తవం మాట్లాడాను అని చెప్పాను అన్న. బట్ ఫీడ్బ్యాక్ కొద్దిగా రంగాగారి అభిమానుల్లో నాకంటూ ఎవరు లేరు, రంగాగారి అభిమానులే నన్ను అభిమానిస్తారు. అవునండి, ఆయన లేదులాగా. సో కొంతమంది బాధ కలిగించింది నాకు, కొంతమంది నాకు మెసేజ్లు పెడతాం, ఫోన్లు చేయడం జరిగింది, మీరు బావగారు ఇలాగా మీరు మాట్లాడతాం మాకేం నచ్చలేదు అని చెప్పి. సరే, ఉన్న నిజం మాట్లాడాను నేను, మీకు నచ్చకపోతే నేనేం చేయలేను, ఉన్న నిజం మాట్లాడాను. అంటే ఆ ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి చెప్పాలి కాబట్టి. ఇప్పుడు నాకు 40 సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీ గురించి తెలుసు, తెలిసినప్పుడు అది వాస్తవం కాదు అబద్ధం అని చెప్పని నా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చెబుదామనే ఉద్దేశంతో మాట్లాడాను. ఆయన కూడా చేరిపోయి ఉంటుంది కదా అనుకుంటున్నాను నేను, ఎందుకంటే తర్వాత ఇప్పుడు ఇది జరిగి 3-4 రోజులు అవుతుంది. అవును, తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ కూడా కన్ఫ్లిక్ట్ అవ్వలేదు ఆ కుటుంబం మీద, అంత వైలెంట్గా రియాక్ట్ అవ్వడం కానీ ఎలిగేషన్స్ పెడతాం కానీ ఏం మాట్లాడలేదు. బహుశా ఆయన కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ, అంటే జనరల్గా ఇప్పుడు ఎక్కువ మంది జనసేన పవన్ కళ్యాణ్ గారి వెనకమాల యూత్ 25-30 సంవత్సరాల వయసు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు ఎవరికి తెలియదు. సో 4-5 జనరేషన్స్ కింద కాకినాడ ప్రజలను అడిగితే చెప్తారు వాళ్ళ ఫ్యామిలీ గురించి. చిన్న డౌట్, ఈయన ఫైనాన్షియల్గా కూడాను బాగా అక్రమాలు చేశారని చెప్పి ఆరోపించారు. అసలు వీళ్ళ స్టేటస్ ఎలా ఉండేది సార్ ముందు నుంచి కూడాను ద్వారంపూడి వాళ్ళది, వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఫైనాన్షియల్గా పర్లేదండి? డబ్బు కోసం గడ్డి కరచాల్సిన అవసరం అయితే ఆ కుటుంబానికి లేదండి నాకు తెలిసి, నథింగ్. ఎందుకంటే నాకు పరిచయమైన 40 సంవత్సరాల కిందట కూడా వాళ్ళు చాలా ఆస్తిపరులు, చాలా పెద్ద ఆస్తిపరులు కాకినాడ టౌన్లో. మరి అంత పెద్ద ఆస్తిపరులు డబ్బు కోసం గడ్డి కరవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకున్నాను. అంటే కంప్లీట్ ఫీడ్బ్యాక్ రాంగ్ అంతా ఎందుకండి? ఇప్పుడు ఇక్కడ కృష్ణలంక వరదలు వస్తే, పైకాపురం వరదలు వస్తే రంగారు ఎప్పుడు అక్కడే ఉండేవాడు, డే అండ్ నైట్ అక్కడే ఉండేవాడు. ఇప్పుడు మీరు నీళ్ళు అప్పట్లో 15-20 లక్షల ఖరీదు చేసే వస్తువులు ప్రజలకు ఉపయోగపడే, బట్టలు కానీ దుప్పట్లు కానీ బియ్యం కానీ సార్ అప్పట్లోనే 15 లక్షలు అప్పట్లోనే 15-20 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇవి ఆయన లారీల్లో తీసుకొచ్చి రంగాగారితో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయించాడు. మీరు ఊహించండి 86, 85, 87 ఆ టైంలో 15-20 లక్షలు పెట్టి అతను తీసుకొచ్చి చేయగలిగాడంటే వాళ్ళ స్తోమతను మీరు అర్థం చేసుకోండి. అవునండి, అంటే స్తోమత వేరు చేయాలి సహాయం అని కూడా ఉండాలిగా.
అదే అదే నేను అంటున్నా. ఇప్పుడు అతను స్ఫూర్తే రంగగారు అంతే అండి. రంగగారు చేసే సేవని రంగగారి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చాడు అతను. సో ఖచ్చితంగా అంత డబ్బున్నోడు అలాగా దాన ధర్మాలు చేయాలనే మనస్తత్వం కూడా కలిగే ఉంటాడు. అవునండి. తర్వాత చెప్పండి, మీరు కానీ ఎప్పుడైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు రంగగారి కార్యక్రమానికి వెళ్తూ ఉంటారు, ఈ కుర్రోల్ని రచ్చగొట్టే విధంగా అలా చేయండి ఇలా చేయండి నేనున్నానని ఎప్పుడు కూడా రాధా గారు కానీ మీరు కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. ఇప్పుడున్న ఏదైతే ఈ జనరేషన్లో ఉన్న కొంతమంది పొలిటీషియన్లు, అంటే ఉదాహరణకి చెప్పకూడదు మనం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు, ఈ ఒక పూనకం లాగా యూత్ని రచ్చగొట్టేలాగా మాట్లాడే విధానాన్ని మీరేమంటారు? మీరు కూడా రచ్చగొట్టవచ్చు, ఒక రంగా బలమైన శక్తి లాంటి నాయకుడు అయినా సరే ఎక్కడ కూడాను అటువంటి డిస్టర్బెన్స్ అనేది కులపరంగా కానీ మతపరంగా కానీ చేయలేదు. అంటే ఈయన స్పీచ్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు ఈ విషయంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. రంగగారు ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు చేస్తారు విజయవాడ నగరంలో. తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఉత్సవం జరగనివ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంది. అడ్డుకుంటే ఆ రోజున ఆయన ఏం చేశాడంటే నిరాహార దీక్ష కూర్చున్నాడు, పర్మిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పని. సరే, మొత్తం మీద అది పెద్ద ఉద్యమం అయ్యి ప్రభుత్వం దిగొచ్చి పర్మిషన్ ఇచ్చింది. ఆ రోజున ఆయన నిరాహార దీక్ష విరమించుకుంటూ ఒక ఉపన్యాసం చెప్పాడు. అది ఈ మధ్యకాలం కూడా బాగా వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో, రంగగారి స్పీచ్. ఓకే, ఆయన ఒక్క మాటే చెప్పాడు, ఇది మన గెలుపని మీరు విర్రవేయకొద్దు, అలాగని మీరు రెచ్చిపోయి పిచ్చి చేష్టలు చేయకండి, ఇది గెలుపుగా భావించకండి. మనం సాధించాం అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తాము, అలాగే ఈ సంవత్సరం కూడా చేయడానికి మనం ప్రిపేర్ అయితే గవర్నమెంట్ అడ్డుకుంది. మన ఉత్సవం చేయడానికి మనం సాధించాం, ఆ దూరంలోనే మీరు ఉత్సవాన్ని శాంతియుతంగా జయప్రదంగా జరిపించండి, కానీ ఏదో గెలిచాం మనం ప్రభుత్వం మీద అని చెప్పని విర్రవేయగొద్దు అని చెప్పని చెప్పాడు. సార్, మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన పక్కన ఉండేవాళ్ళు కదా, ఎమోషనల్గా అది చేద్దాం ఇది చేద్దాం అనేవాళ్ళు కదా, చెప్తున్నా కదా, అసలే సారే ఒప్పుకునేవాళ్ళు కదా. ఒకటికి 4 సార్లు ఆయన ఆలోచన చేసి ఏ పని చేసినా 1-4 సార్లు ప్లస్ ఆయనకు ఒక టీం ఉంటుంది, ఒక 10 మందికి టీం ఉంటారు. ఆ టీంతో అందరితో సంప్రదించి ఆ అవుట్కమ్ నుంచి నిర్ణయం తీసుకుంటాడు ఆయన. నేను అంత ఫిలాసఫీ వంటి చేసేవాళ్ళండి. చేసేవాడు ఆయన. ఒక 10 మంది చెప్తున్నా కదా, ఒక 10 మంది సీనియర్ నాయకులు ఉండే. ఏం చేద్దాం ఏంటండి? ఇప్పుడు కాటరగడ్డ రాజగోపాలరావు అని, అలాగే ఏకే అన్సారి అని, చింతకాయలు రామచంద్రరావు గారు అని, జోనాథన్ గడ్డం జోనాథన్ గారు అని, ఇట్లాంటి పెద్ద నాయకులు. ఈయనకంటే ఒక 30-40 సంవత్సరాలు వయసులో పెద్దవాళ్ళు ఆ రోజుల్లోనే. వాళ్ళందరూ ఒక టీమ్గా కూర్చొని ఆయన వాళ్ళతో డిస్కస్ చేసి ఇదిగో ఈ సమస్య మీద మనం ఏం చేయాలి అనేది డిస్కస్ చేసి ఆ అవుట్కమ్ నుంచి బెస్ట్ డెసిషన్ తీసుకొని అమలు పరిచేవాడు ఆయన. సార్, ఒకటి చెప్పండి, ఈ రంగా గారు కానీ కొంతమంది పాత పొలిటీషియన్లు ఉదయం 5 నిద్రలేసిపోయి ప్రజలతో మమేకమై పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఉన్న పొలిటీషియన్ అంతా కూడా ఉదయం 11 కూడా ఇంట్లోంచి బయట రావట్లా, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆ పాత తరం? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, 4 గంటలకే ఆయన ప్రస్థానం మొదలయ్యేది, అలాగే విజయవాడలో రంగా గారు తెల్లజామునే పబ్లిక్ అంతా ఉండేవాళ్ళు, అసలు అటువంటి కల్చరు ఇప్పుడు ఎందుకని ఉండట్లేదు అంటారు? బేసిక్ కమిట్మెంట్ లేదండి. ఇప్పుడున్న లేటెస్ట్ పొలిటీషియన్స్కి కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ లేక లేదంటే వాళ్ళ స్టైల్లో రాజకీయం చేస్తున్నారు. మీరు కూడాను నైట్ 2 వరకు ఉండేవాళ్ళు, ఉదయం మళ్ళీ 5 సార్తో పాటు అందరూ ఏమైనా ఉంటే వచ్చేవాళ్ళతో మాట్లాడుతూ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు అసలు 11 కూడా ఇంట్లోంచి రావట్లేదు. అవును, మరి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ మరి చెప్తున్నా కదా. సార్ చెప్పండి, చెన్నుపాటి శ్రీని గారు వైసీపీలోకి వస్తారు కాబట్టి ఇదంతా చేస్తున్నారు, ద్వారం పూడిని వెనకేసుకురావటం, జగన్ గారిని వెనకేసుకురావటం చెప్తున్నారని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు ఈ 2-3 రోజుల నుంచి. నాకు వాస్తవంగా వైసీపీ నాయకులతో ఎవరితో నాకు పరిచయాలు లేవు, కాకపోతే నాకు తెలిసిన జిల్లాలో ఇప్పుడు మల్లాది విష్ణువు కానీ, పేరు నాని కానీ, కొడాల నాని కానీ, అలాగే వెల్లంబల్లి సీని కానీ, ఉదయభాను కానీ, వీళ్ళందరూ కూడా అంబట రాంబాబు, వీళ్ళంతా రంగా గారి దగ్గర బాగా ఇదిగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడను. ఎక్కడన్నా ఫంక్షన్స్లో ఎదురుపడితే బాగున్నారంటే బాగున్నా, అంతవరకే కానీ ఆ ఇదైతే లేదండి ఆలోచన.
ఆలోచన చేయం లేదు. రాజకీయాలకి దూరంగానే ఉన్నాను. సరే ఫ్యూచర్ తెలియదు కానీ, బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి సన్నిహితులు కూడాను. రాజశేఖరరెడ్డి గారితో ఉన్న ప్రయాణం కానీ, ఇటు వైసీపీ వాళ్ళతో ఉన్న పరిచయాలు కానీ, చిన్నపాటి శ్రీను గారు వైసీపీ సానుభూతి పరుడు అని చెప్తూ ఉంటారు బయట. వైసీపీ సానుభూతి పరుడు లేదా ఇంకో పార్టీ అని కాదండి, మంచి ఎస్. ఇప్పుడు మేము వంగవీడి మోహన్ రంగారావు గారు వెనక మళ్ళా తిరిగి ఆ నాయకత్వం చూసిన వాళ్ళం, ఆయన దీంట్లో ట్రైన్ అయిన వాళ్ళం. పేద ప్రజలకి మంచి జరుగుతుంది అంటే దాన్ని పార్టీలకు అతీతంగా ఎవరైనా నిజాయితీగా సమర్థించాల్సిందే. నేను చేసింది అదే తప్పించి నేనేమో నా మనసులో ఏదో ఉద్దేశాలు పెట్టుకుని ఏమి చెప్పింది ఏం కాదు. అది అవసరం కూడా ఉండదు. నాకేం అవసరం? నాకు నేను రాజకీయాలు యాక్టివ్గా ఉండాలని నేను కోరుకోవట్లేదు కదా. కోరుకున్నప్పుడు నాకేం అవసరం ఉంది? సార్ చెప్పండి, ద్వారంపూడి మ్యాటర్లో మీరు కానీ ముద్రగాడు కానీ ఇద్దరే ఫస్ట్ స్టెప్లో బయటకు వచ్చారు, ఇది తప్పని చెప్పారు. అంటే ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఎందుకని సైలెంట్గా ఉండిపోయారు? అంటే ముద్రగడ గారు కూడా బాగా సన్నిహితుడండి వాళ్ళ కుటుంబానికి. ఎందుకంటే ఆయనకి వ్యాపారాలు కాకినాడలోనే ఉండేవి కదా ముద్రగడ గారికి. సో ఆయనకి బాగా సన్నిహితులు ఆ కుటుంబం. మాకంటే కూడా వయసులో ఆయన చాలా పెద్దోడు, మాకంటే ఎక్కువ తెలుసు ఆ కుటుంబం గురించి. ఆయన స్పందించాడంటే మరి నాలాగా ఆ నిజాలు తెలుసు కాబట్టి ఆయన స్పందించాడు. తప్పే ఉంది. ఇప్పుడు ముద్రగాడు టార్గెట్ అయ్యాడు, మన చిన్నపాటి సీన్ అయ్యాడు. ఏ టార్గెట్ ఏం చేస్తారండి ఇప్పుడు? మన ఆయన సంగతి నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా కదా, నేనేం ఆశించి మాట్లాడతలా. అవునండి అవును. రాజకీయంగానో లేదా ఇంకో రకంగా నేనేం ఆశించి మాట్లాడతలే. నాకు తెలిసిన నిజాన్ని చెప్పడానికి టార్గెట్ చేస్తే ఏమవుతుంది నాకు? అంటే వీళ్ళు అదే పని కదా సోషల్ మీడియాలో. టార్గెట్ చేస్తే నాకేమవుతుందండి? నాకు ఏమన్నా పోయేది ఏమన్నా ఉందా, వచ్చేది ఏమన్నా ఉందా? ఏం లేదు కదా, నేను దానికేం భయపడేవాడిని కదండి. అంతే అంతే, నట్టింగ్ అనమాట. సార్ చెప్పండి, విజయవాడ రాజకీయాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా ఉంది? అభివృద్ధి డెవలప్మెంట్ అయితే ఏం లేదండి. పేద ప్రజలంతా మాత్రం హ్యాపీగా ఉన్నారు కానీ అభివృద్ధి అయితే ఏం లేదు వాస్తవం. అంటే గతంలో కూడా లేదు కదా, 2014 2019 నుంచి కూడా అప్పుడున్నంత కూడా లేదు వాస్తవంగా. అప్పుడున్నంత కూడా లేదు, అప్పుడు కొంత ఉందేమో, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు అంది ఇప్పుడంతా ప్రభుత్వం పూర్తిగా పేద ప్రజలకి చేసే కార్యక్రమంలో ఉంది, మంచి చేసే కార్యక్రమం. విజయవాడ నగరం కూడా దృష్టి సారించాలని. అంటే సార్ చెప్పండి, సామాజికంగా ఏ విధంగా న్యాయం చేయగలుగుతున్నారు? ఇప్పుడు గతంలో లాగానే కొన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండేది కాదు ఏ పార్టీలో కూడాను. ఇప్పుడు ఈయన జగన్ గారు వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని ఒక రకంగా మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ మిగతా కులాలన్నిటి కూడా సామాజిక న్యాయం జరుగుతుంది. అది జరుగుతుందా లేదా? జరుగుతుంది, జరుగుతుంది, 100% జరుగుతుంది. అన్ని సామాజిక వర్గాలకు కూడా రాజకీయంగా కానీ స్కీముల ద్వారా లబ్ధి కానీ 100% జరుగుతుంది. అదే అంటే డిప్యూటీ సీఎంలు ఇవ్వటం కానీ రాజకీయంగా కొన్ని కులాలను ప్రాధాన్యత గతంలో మీరు అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. నేను అదే అంటున్నా, రాజకీయంగా ఆర్థికంగా కూడా స్కీముల ద్వారా 100% న్యాయం జరుగుతుంది అన్ని సామాజిక వర్గాలు. అదే అదే సార్. సార్ ఈ పేదవాళ్ళకి ఏదైనా మంచి పథకం ఏమన్నా మీ దృష్టిలో ఉందా, ఇది బాగా జరుగుతుందని అనిపించింది? అన్నీ బాగానే ఉన్నాయండి. ఏది ఇళ్ల స్థలాలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. స్కూల్స్ డెవలప్మెంట్ అన్నీ అన్నీ ఒక్కటి కూడా ఇది మంచిది కాదు అంటానికి లేదండి. ఆరోగ్యపరంగా ఇప్పుడు ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే విద్య వైద్యం ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ రాష్ట్రం కానీ ప్రభుత్వం దేశం కానీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతం విద్య వైద్యం ఆరోగ్యం ఈ రెండింటి మీద మాత్రం ప్రభుత్వం చాలా గట్టిగా చేస్తుంది. సార్ ఒకటి చెప్పండి, స్కూల్లో వెళ్ళేవాడికి ఓటు ఉండదు, వాడికి చేయటం వల్ల ఓట్లు ఎందుకు పడతాయని చెప్పి కూడా చాలామంది రాజకీయ నాయకులు ఆలోచిస్తారు. కానీ ఈయన సీఎం గారు ముందు ఆ స్కూల్స్ టార్గెట్ చేసి డెవలప్ చేస్తున్నారు, దానివల్ల ఓట్లు పడతాయి అంటారా? పిల్లలకు ఓటు ఒకే లేదని మీరే చెప్తున్నారు, మళ్ళీ ఓటు పడతారు. చేయటం వల్ల ఉద్దేశం ఏంటి అని అడుగుతారు కదా అందరూ. ఉద్దేశం అంటే అదే, ఇప్పుడు ఆ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటే అభివృద్ధి చెందుతారు, అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతో ఆ విజన్ తోటి ఫ్యూచర్ విజన్ తోటి చేస్తున్నాడు. మీరు ఇంకా చెప్పాలని చెప్పండి, ఇది ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఇంకేమైనా అలాంటివి.
స్కీముల గురించి మనం ఏం చెప్పవసరం లేదండి. ప్రజలందరికీ బాగా అన్నీ అయ్యి బాగున్నారు వాళ్ళు హ్యాపీగా. వాళ్ళకి వాటి గురించి మనం ఏం చెప్పవసరం లేదు. ఎవరికి మనం ఏం చెప్పవసరం లేదు, వాళ్ళే చెప్తారు మనకి. అదేదండి సార్ చెప్పండి, మచిలీపట్నంలో అంతకుముందు మెడికల్ కాలేజ్ కానీ ఓడరేవు నిర్మాణాలు అనేది కూడా ఒక కళగా ఉండేది. ఇప్పుడు దాన్ని పీర్నాని గారు కానీ ముఖ్యమంత్రి గారు సాధించారు. మచిలీపట్నం మన విజయవాడకు బాగా దగ్గరగుండే ప్రాంతం, మీకు ఎలా అనిపిస్తుంది డెవలప్మెంట్ విషయంలో? మెడికల్ కాలేజ్ రావటం చాలా హర్షించదగ్గ విషయం అండి. కాకపోతే పోర్టు శంకుస్థాపన మొన్న జరిగింది కదా, పోర్టు కూడా మెడికల్ కాలేజీ లాగా స్పీడ్గా డెవలప్ చేసి పోర్టుని ఉపయోగంలోకి తీసుకొస్తే అది కూడా చాలా చాలా చేంజ్ తీసుకొస్తుంది జిల్లాలో. కృష్ణా జిల్లా మొత్తం చేంజ్ చాలా చేంజ్ తీసుకొస్తుంది పోర్టు ఉపయోగంలోకి వస్తే. అదే సార్, అంటే మనకి విజయవాడకి మచిలీపట్నం సంబంధం ఉండేది దగ్గరగా వెళ్ళటం రావటం అనేది. హెడ్ క్వార్టర్స్ కదా మచిలీపట్నం. సారు వెళ్ళినా సరే రంగగారాలు అక్కడికి వెళ్ళి రిప్రజెంటేటివ్ ఇచ్చిన సందర్భాలు. అవును అదే అన్న హెడ్ క్వార్టర్స్ అది. అంటే ఎప్పుడు అలా అనుకోలేదు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అని? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు మెడికల్ కాలేజీ రావటం ఒక ఎత్తు అయితే, పోర్టు పూర్తి చేసి తొందరగా ఉపయోగంలోకి తీసుకొస్తే ఇంకా మంచి ఇది ఉంటుంది జిల్లాకి. ఒకటి చెప్పండి సార్, ఫైనల్గా 2024 రాజకీయాల్లో కులం మొత్తం డబ్బు అని డిపెండెంట్ మీద రాజకీయాలు మొత్తం కూడా నడిచేలా ఉన్నాయి. రంగాగారి పేరును కూడా ఉపయోగించుకొని అటు టీడీపీ కానీ జనసేన కానీ అలాగ ఒక విభేదాలు తీసుకొచ్చి కోస్తా జిల్లాలు ప్రధానంగా ఏదైతే సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటాయో అటు ఓటు బ్యాంక్ అంతా కూడాను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు, అంటే రంగాగారి బామ్మర్దిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు రంగాగారు జీవించిన కాలం కూడా ఎక్కడన్నా ఏదన్నా ఊరు వెళ్తే అప్పుడున్న రెండు పార్టీలు తెలుగుదేశం కాంగ్రెస్ ఇరు పార్టీ వాళ్ళు ఆహ్వానించేవాళ్ళు ఆయన్ని విచిత్రంగా. అవునండి, ఆ గ్రామంలో రెండు పార్టీల వాళ్ళు ఆహ్వానించేవాళ్ళు. మరి ఆయన నాయకత్వం ఆయన ఇది చూసి ఆకర్షించబడటం మూలంగా ఆ పని చేసేవాళ్ళని తెలియదు. బట్ ఇప్పుడు కులం మీద రాజకీయం కష్టం అండి. ఒక కులంని చేసి రాజకీయం చేయాలనుకుంటే అది సాధ్యపడే విషయం కాదు, ఇంపాసిబుల్. అది మీకు ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం గారు, ఆయనే చెప్పాడు కానీ నోటితోటి కాపు కులాన్ని భుజానేసుకుని ఉద్యమం చేయడం మూలంగా నేను ఓడిపోయాను, రాజకీయంగా ఓడిపోయాను నేను అని చెప్పాను, ఆయనే చెప్పాడు. కులం మీద ఆధారపడి రాజకీయం చేయడం అనేది అది కష్టసాధ్యమైన పని. అంటే ఈ కోస్తా జిల్లా సెక్టార్కి ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినా ఈ కాపు కులం రంగగారి పేరు ఖచ్చితంగా వాడుతున్నారు కదా? వాడతారండి, కులంగా వాడుతున్నారని నేను అనుకోవట్లా. రంగాగారికి అన్ని మతాలు కులాలు అభిమానులు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు. సో రంగాగారి అభిమానుల్ని అట్రాక్ట్ చేయడం కోసం మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను, కానీ కులపరంగా ఏదో అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారని నేను అనుకోవట్లా. ఇప్పుడు రాజకీయ నాయకుడు అంత కింద స్థాయి ఆలోచన చేస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన విజయవాడలో ఒక నియోజకవర్గం తీసుకుందాం సార్, ఒక కాపు క్యాండిడేట్ నుంచో పెడితే ఆ కాపులందరూ అతనికే ఓటేస్తారు, గెలుస్తాడు అనుకుంటే భ్రమ. అది బాగా చెప్పారు. ఇక్కడ 10 రకాల కులాలు మతాల వాళ్ళు ఉన్నారు. అవునండి అవును, వీళ్ళందరూ మనకు నచ్చి ఓటేస్తే గెలుస్తాడు, కానీ ఒక కులం చూసి ఆ కులం వాళ్ళే ఓటేస్తే ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా సాధ్యం కాదు అది. అంతే, మరి ఒక రాజకీయ నాయకుడు అంత లో స్థాయిలో ఆలోచిస్తాడని నేను అనుకోను. సార్ ఒకటి చెప్పండి, ఫైనల్గా రంగాగారి వారసులు నేనే అని చెప్పేసి జనసేన అధినేత చాలాసార్లు చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అసలు రంగాగారి వారసులు మీలాంటి వాళ్ళందరూ కూడాను ప్రజలతో మమేకమై పనిచేస్తూ వెళ్తున్నారు, ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఇది ఎందుకని కాంట్రవర్షియల్ అవుతుందంటారు రంగాగారు? ఎప్పుడేం లేదండి పవన్ కళ్యాణ్, నేను రంగాగారి అంటే రంగాగారిలో నేను చనిపోతా ఉద్యమాలు తిరుగుతున్నానని చెప్తున్నారు కదా. సరే ఆయన చెప్పుకోవచ్చు, దాన్నే ఉందండి. ఇప్పుడు ఆయన చెప్పుకునేదాన్ని నేను కాదంటానికి నేనెవరిని? అంటే ప్రతి ఒక్కరూ ఆ పేరుని వాడుకోవటం, ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు జిమ్మిక్కులు చేయటం అనేది పరిపాటు అయిపోయింది కదా. సరే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇక రంగగారి పేరు ప్రతి వాళ్ళు వాడుతున్నారంటే ఆ పేరుకి ఎంత బలం మీరు అర్థం చేసుకోండి. అదే అదే, నెక్స్ట్ ఎన్నికల్లో మీరు కూడా ప్రచారం చేస్తారా? ఏం లేదండి, కొంతమంది స్నేహితులు ఉన్నారు వాళ్ళకి అవసరం ఉందనుకుని అడిగితే మాత్రం చేస్తా. ద్వారం కూడా రమ్మంటే కాకినాడ వెళ్తా, తప్పకుండా వెళ్తా, అందులో అనుమానమే ఉంది. వెళ్తారా? వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా. అంటే నేను వెళ్ళేదో ప్రచారం చేస్తే ద్వారంపూడి గెలుస్తాడని కాదు. మంచిదనం అభిమానం మీద
ఒక అండగా నిలబడటానికి మాత్రం వెళ్తా ఖచ్చితంగా, అడిగితే అడగకపోతే నేను. మరి ఆపోజిట్ పవన్ కళ్యాణ్ లాంటి చెప్తుంటే అక్కడ సరే నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే ఇంకొకళ్ళు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎవరైనా నాకున్న సాన్నిహిత్యం ఆ కుటుంబంతో, చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంతో. సో చంద్రశేఖర్ రెడ్డికి నా అవసరం ఉంది అనుకుంటే అండగా నిలబడతాను, ఖచ్చితంగా వెళ్తాను. నేను అవతల ఎవరు నిలబడినా కానీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్లో వంగవీటి రంగా గారు ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరివాడని, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల, ఆయన ఉన్న ఆయనతో కలిసి తిరిగిన ప్రయాణంలో మంచితనం వల్ల ద్వారంపూడిని ఎవరైనా అంటే అది తప్పు, ఆయన అటువంటి వ్యక్తి కాదని.